బెజవాడ టీడీపీలో కారు చిచ్చురేగిందా ఎంపీ కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని మధ్య రాజకీయం వేడెక్కుతోందా చిన్ని వెనకుండి నడిపిస్తోంది ఎవరు నాని విషయంలో ఎవరు విజయవాడ ఎంపీ సీటు కోసం హీట్ పెరుగుతోందా అన్నదమ్ముల సవాల్లో ఎవరు పైచేయి సాధిస్తారు కేశినేని నాని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని టీడీపీ నేత ఇద్దరూ సోదరులు కానీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా రాజకీయ వైరం వచ్చేసింది అది బెజవాడ టీడీపీలో అగ్గిరాజేస్తోంది నిన్నటి వరకు కేసినేణి బ్రదర్స్ మధ్య గొడవ జరుగుతోందనే స్థాయిని దాటేసి రోడ్డుకెక్కేశారు రేపో మాపో తాడో పేడో తేల్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది చిన్ని పేరును నేరుగా ప్రస్తావించుకున్నప్పటికీ ఆయన వాడుతున్న కారుకు తన పేరుతో ఉన్న నకిలీ ఎంపీ స్టిక్కర్ పెట్టుకుని విజయవాడ హైదరాబాద్ వీధుల్లో తిరుగుతోందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు నాని ఆ కారు కేశినేని నాని సోదరుడు భార్య కేశినేని జానకి లక్ష్మి పేరుతో రిజిస్టర్ అయి ఉంది దాన్ని కేశినేని చిన్ని వినియోగిస్తున్నారు మే నెలలో ఫిర్యాదు ఇస్తే అది ఇప్పుడు వచ్చింది బెజవాడ టీడీపీ రాజకీయాలను పట్టి కుదిపేస్తోందిప్పుడు కొంతకాలంగా బెజవాడ రాజకీయాల్లో కేసునేని నానికి వ్యతిరేకంగా బుద్ధ వెంకన్న నాగుల్ మీరా బొండా ఉమా వంటి వారు రాజకీయం చేసేవారు కార్పొరేషన్ ఎన్నికలు ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లోనూ గొడవలు బహిర్గతమయ్యాయి తర్వాత సర్దుమణిగినట్టు కనిపించినా తెర వెనక రాజకీయం అప్పటి ప్రారంభమైనట్టుగా కనిపిస్తోంది కార్పొరేషన్ ఎన్నికల్లో కేసునేని శ్వేత నిలబడితే బాబాయ్ వచ్చి ఓ రోజు ప్రచారం చేశారు అయితే ప్రచారం చేయాల్సిన అవసరమే లేదని ఆయన వెళ్లిపోవాలని నాని ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చిన్ని సన్నిహితుల మాట అప్పట్నుంచి బ్రదర్స్ మధ్య అంతర్గతంగా బాంబులు పేల్తూనే ఉన్నాయట కేసునేని చిన్ని వెనుక బుద్ధా వెంకన్న బొండా ఉమా నాగుల్మీరాలు ఉన్నారనేది నాని అనుమానం ఆ కారణంతోనే చిన్నిని దూరంగా పెట్టారనేది ఎంపీ శిబిరంలో వినిపించే మాట ఏది ఏమైనా బెజవాడ టీడీపీ మాత్రం కేసినేణి వర్సెస్ కేసినేణి అన్నట్టుగా మారింది ఆటోనగర్ లో కేసినేణి చిన్ని నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కార్యక్రమంతో బ్రదర్స్ మధ్య ఉన్న బాంబు తొలిసారి బద్దలైంది అప్పుడే వీరి మధ్య గ్యాప్ ఉందన్న విషయం అందరికీ అర్థమైంది అప్పట్నుంచే కేసినేణి చిన్ని పేరు బెజవాడ రాజకీయాల్లో తరచూ వినిపించటం మొదలైంది ఇది కాస్త వచ్చే ఎన్నికల్లో కేస్రేణి నాని కాకుండా కేసినేణి చిన్ని పోటీకి దిగుతారన్న ప్రచారం వరకు వెళ్లింది చిన్ని నిర్వహించిన ఓ కార్యక్రమానికి కేసినేణి నానికి అనుంగు అనుచరులు అనుకున్న ఒకరిద్దరు వెళ్లారు అలా వెళ్లిన వారిని కేసినేణి నాని తన వద్దకు రానీలేదు వారిని దూరంగా పెట్టేశారు తాజాగా ఎంపీ స్టిక్కర్ ఎపిసోడ్తో బ్రదర్స్ మధ్య పరోక్ష యుద్ధం కాస్త ప్రత్యక్ష యుద్ధంగా మారింది తనను టార్గెట్ చేసినా పర్వాలేదు కానీ ఇంట్లో ఆడవాళ్లను వివాదాల్లోకి లాగడం కరెక్ట్ కాదంటూ తొలిసారిగా కేసినేని చిన్ని మీడియా ముందుకొచ్చారు తాను ఎటువంటి పదవి టికెట్లు ఆశించడం లేదని కేసినేని చిన్ని చెబుతున్నా లోపల మాత్రం ఎవరి వ్యూహాలు వారికి ఉన్నట్టు కనిపిస్తోంది టీడీపీలో ఓ వర్గం చిన్నిని ఎంకరేజ్ చేస్తోందన్న చర్చ జరుగుతోంది చీటికి మాటికి అధిష్టానం మీద అలిగి తాను పోటీ చేయనని కేసినేని నాను చెబుతోంటే పార్టీ ప్రత్యామ్నాయాలు చూసుకోదా అందుకే చిని ప్రోత్సహిస్తోందన్న ప్రచారం పెట్టారు చంద్రబాబు మాత్రం నాని విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు ఎప్పట్లా సమస్యను నాంచే ధోరణలోనే ఆయన ఉన్నారు గత ఎన్నికల తర్వాత నానికి అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు కేడరు ప్రస్తుతం దూరమయ్యారు ఇది ఎంపీ చేసుకున్న స్వయంకృతాపరాధమే అంటున్నాయి పార్టీ వర్గాలు ఈ పరిస్థితుల్లో నాని మీద అధిష్టానానికి సాఫ్ట్ కార్నర్ ఉన్నా నాని ఆ స్థాయిలో పార్టీ పట్ల వ్యవహరిస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది మహానాడుకు కూడా ఎంపీ వెళ్ళలేదు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అభ్యర్థి ద్రౌపది ముర్ము టీడీపీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయిన సందర్భంలో కేసునేని నాని అంతా తానై నడిపించారు కార్యక్రమానికి వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు కేశినేని నాని చంద్రబాబు కారులోనే చాలాసేపు చర్చించుకున్నారు ఆ తర్వాత కేశినేని నాని శాంతించారని అనుకున్నప్పటికీ తాజా ఎపిసోడ్తో అగ్గి ఆరలేదని స్పష్టమైంది మరి ఇది రానున్న రోజుల్లో ఇంకెలా బరెస్ట్ అవుతుందో చూడాలి